केसीआर मार्ग वा प्रतिनिधि सिद्धार्थ लाइव सिद्ध असल निमज्जन हड़ावड़ ये विधा ऊरेगि एला जो इलांट अंशाल संबंधी फुल डीटेल अंदर सिद्धार्थ अगर परस्थित ए विधा अधिकार चर्यलो विधाई मुख्य विविध प्रांाल गणना तरली वस्तुस्टी ताजा अपडेट्स इवें थैंक यू नंदू गणपति पंडुगु मुख्यंगा गणपति निमज्जनम की पल्लेलो नुंची पट्टणालकी प्रजलु वच्चेवाळ्ळु अट्लांटी संदडि उंडेदी प्रस्तुतम अयिते करोना नेपथ्यंलो चाला क्राउड पूर्तिगा असलु लेनट्टे अर्थं चेसुकोवच्चु इटु प्रभुत्वमु अदे विधंगा मुख्यंगा पोलीस अधिकारुलु जीहेचएमसी अधिकारुलु ప్రజలకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవసరమైతే తప్ప బయటకు రాకండి వేడుకలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నెసెసరీగా బయటకు వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని చెప్పారు అదే విధంగా ఇటు భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా ప్రజలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు నిరాడంబరంగా వచ్చి నిమజ్జనం చేసుకొని వెళ్ళిపోవాలి ఎక్కువ సేపు స్పెండ్ చేయొద్దు ఇక్కడ అని చెప్పినటువంటి టెండెన్స్ ఉంది నేపథ్యంలోనే ప్రజలు చాలా తక్కువగా వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు ఇంతకు ముందే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాడు ప్రభుత్వం చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్ గాని ఎన్టీఆర్ మార్గ్ గాని చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మందితో నిమజ్జనం కొనసాగుతుందని చెప్తున్నారు సో ముఖ్యంగా ఖైరతాబాద్ కి సంబంధించిన గణపతి వచ్చినప్పుడు చాలా క్రౌడ్ గా ఉండేది చాలా మంది ప్రజలు వచ్చినటువంటి సిచువేషన్ ఉంది కానీ ప్రస్తుతం అయితే ఎక్కడ ఎక్కువగా ప్రజలు లేకుండా మామూలుగా నిరాడంబరంగా జరుగుతుందని చెప్పవచ్చు ఇక్కడ గణపతిలు వచ్చి క్రేన్ దగ్గరికి వస్తున్నాయి క్రేన్ దగ్గర వీళ్ళు ఒక్కొక్క గణపతిని తీసుకొని నిమజ్జనం చేస్తున్నారు గతంలోనైతే ఈ టైంకి అసలు క్రౌడ్ చాలా ఉండేది ఒక అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అంటే నామినల్గా చాలా మైన్యూట్గా ఉందని చెప్పుకోవచ్చు చాలామంది అంటే ఫ్యామిలీస్తో కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేమా శాలిబండ చన్నార్ గతంలో అంటే చాలా మంది క్రౌడ్ ఉండేది చాలా లారీలతోని బస్సులతోని వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు చాలా తక్కువగా ఉంది కదా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు దాంతోపాటు ఈ దేవునికి అంటే గణపతికి చాలా విషయాలను మొక్కుతారు కదా మీరు ఈ సంవత్సరం ఎలాంటి మొక్కులు మొక్కారు మా ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉండాలి ఏం జరగొద్దు అని మొక్కుకున్నా మేడం కరోనాకి సంబంధించి చాలా అంటే ఈ పండుగను చాలా ఉత్సాహంగా చేసుకునేవారు కరోనా నేపథ్యంలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు దాంతోపాటు ఈ నిమజ్జనానికి సంబంధించిన శోభ కూడా తగ్గిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు దీనిపై మీ ఒపీనియన్ మేడం ఈ కరోనా వల్ల పండుగను సరిగ్గా జరుపుకోలేకపోయాము లేకపోతే ఈ రోడ్లు మొత్తం చాలా గలగల ఉండేవి ఇప్పుడు చాలా పోసిపోయినట్టు అనిపించింది పండుగ కూడా ఏ పండుగ కూడా పండుగలాగా అనిపించట్లేదు ఈ కరోనా వల్ల సో ఇది పరిస్థితి ప్రభుత్వం ఒకవైపు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వీళ్ళైతే ప్రజలు ఒక సెంటిమెంటల్గా భావించి నిమజ్జనానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇది అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది అర్ధరాత్రి వరకు ఈ హైదరాబాద్లోని అన్ని విగ్రహాలను నిమజ్జనం పూర్తవుతుందని పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది నాది Thank you, Siddharth. Thanks for the updates.